ఎల్ఆర్ఎస్ మీద బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఉంది జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర. ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైతే ఎల్ఆర్ఎస్కి సంబంధించి లోపలికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చారు, ఎల్ఆర్ఎస్ని పూర్తిగా ఫ్రీ చేయాలటువంటి మాట చెప్పారు. సో దానికి కౌంటర్గా అయితే శుద్ధి కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ లొల్లి ఏంది, అసలు ఎందుకు ఇంత రచ్చ ఎందుకు జరుగుతుంది, ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్ అండ్ ఈవెన్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంది ఇది అసలు, ఈ లొల్లి ఏంది, ఎల్ఆర్ఎస్ లొల్లి ఏంది అసలు? ట్విట్టర్ పిట్ట మాజీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన లొల్లి ఇది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నంలో భాగం ఇది. ఈరోజు ఎల్ఆర్ఎస్లో గతంలో 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, అప్పటి ఉన్నటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాదీ నగర ప్రజల యొక్క రక్తాన్ని ముక్కును పిండి వసూలు చేసిన ఘనత వాళ్ళది. ఈరోజు దాంట్లో కొన్ని మార్పులు తీసుకొద్దాం, మధ్యతరగతి కుటుంబీకులకు, బీద వాళ్లకు, హైదరాబాదీలకు అనుకూలం ఒక పాలసీని తీసుకొద్దామని చెప్పి జిహెచ్ఎంసీలో ఉన్న మేధావులను, అదే హైదరాబాద్ నగరంలో ఉన్న మేధావులను, ప్రొఫెసర్లను అందరిని కూర్చోబెట్టి ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు అనుకూలంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకొస్తుంటే వెంటనే ఆగమేఘాలపైన కేటీఆర్ గారికి కలబడ్డదు, లేదా ట్విట్టర్ వచ్చినట్టుగా వెంటనే ఆగమేఘాలపైన వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో, జోనల్ ఆఫీస్లో, సర్కిల్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. మేము మీ ఛానల్ తరపున అడుగుతున్నాం కేటీఆర్ గారికి, కేటీఆర్ గారు 9.5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదండి ప్రభుత్వంలో, మీ 9.5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ ముక్కుపెండు వసూలు చేసి అప్పుడు గుర్తుకు రాలేదా? ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేయాలని మీకు అప్పుడు గుర్తుకు రాలేదా ఎల్ఆర్ఎస్ గురించి? ఈరోజు 2.5 నెలకే ప్రభుత్వం మారగానే, అధికారం పోగానే, అధికార దాహంతో అప్పుడప్పుడే రోడెక్కిర్రా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్య పాలన కాబట్టి మీకు ధర్నా మాట్లాడే హక్కు ఇచ్చారు, కానీ ఒక ఇంత అబద్ధాలా, ఇంత పచ్చిని అబద్ధాలా? ఈరోజు దయ్యాలు భేదాలు వెళ్ళించినట్టుగా మీరందరూ మాట్లాడి చాలా బాధాకరం విషయం. ఎందుకంటే రాక్షస ఆలోచనతో ఈరోజు హెడ్ ఆఫీస్ జిహెచ్ఎంసీకి వచ్చారు కాబట్టి మా మహిళా కార్పొరేటర్లము, మా మహిళా నాయకులు, అదేవిధంగా మా కార్పొరేటర్లు అందరం కూడా వచ్చి జిహెచ్ఎంసీని పాళ్లతో, పసుపునీళ్ళతో శుద్ధి చేసి, ఎందుకంటే రాక్షస ఆలోచనతో వచ్చారు కాబట్టి అన్ని శుద్ధి చేసి, ఎందుకంటే హైదరాబాద్ నగరం ప్రజలకు గుండెకాయ లాంటిది మన జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు కాబట్టి శుద్ధి చేయడం జరిగింది. దీంట్లో మరొకసారి మీ యొక్క ఐడి న్యూస్ తర్వాత అడుగుతున్నాను ఏంటంటే, వెంటనే కేటీఆర్ గారు లాంటి స్టెంట్లు ఆపుకోండి. మీరు పిలుపునిస్తే 10 మంది కార్యకర్తలు వస్తలేరు, 10 మంది ఎమ్మెల్యేలు వస్తలేదు, పట్టని 10 కార్పొరేటర్లు వస్తలేరు. ఫస్ట్ వాళ్ళని దగ్గర చేసుకోండి, వాళ్ళే పారిపోతున్నారు. మీ యొక్క నియంత్రణ వ్యవస్థకు, మీ గడి రాజ్యానికి వాళ్ళందరూ పారిపోతున్నారు. వాళ్ళని పట్టుకోండి ఫస్ట్. ప్రజాపాలన వైపు రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం వైపు కేటీఆర్ గారు ప్రజలందరూ చూస్తున్నారు. ఇక మీరు ఎవరిని ఆపలేరు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తెలంగాణ భవన్కు తాళం పడక తప్పదు. ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది మీరు కూడా నిన్న చూశారు. ఎట్లా చూస్తున్నారు ఈ పొత్తుని? ఇగోండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అధికారి ఉండే, ఐపీఎస్ అధికారి, సోషల్ వెల్ఫేర్ కాలే హాస్టల్స్ మరియు సోషల్ వెల్ఫేర్ యొక్క సంస్థ ఒకప్పుడు డెవలప్మెంట్ చేయడంలో ఆయన ఒక ముఖ్య అధికారిగా ఉండే. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న జనరల్ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయితే నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తెలంగాణ ప్రాంతంలో బహుజనులకు, దళితులకు ఒక మంచి ఇమేజ్ ఉండే. నిన్న ఎప్పుడైతే కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కలిశారో ఆ ఇమేజ్ మొత్తం పడిపోతున్నది. ఎందుకంటే ఈరోజు వాళ్లకు నడవక, ప్రజల్లో పోవటానికి ముఖం లేక, ప్రజల్లో పోవటానికి ఆ జెండా, గులాబీ జెండా మొత్తం నిలబడగా అయిపోయింది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారినో బీఎస్పీనో వాళ్ళని వీళ్ళను బతిలాడుకొని ఎలయన్స్ అంటున్నారు. ఎవరు ఏది వచ్చినా కూడా తెలంగాణలో 14 నుంచి 15 ఎంపీ సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ నగర్ నాయకత్వంలో గులాబీ జెండాను తెలంగాణలో కాలగర్భంలో తొక్కేస్తాం. రాబోయే రోజుల్లో 3 రంగుల జెండా రేవంత్ నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ జిల్లాలలో, తెలంగాణ యావత్ తెలంగాణలో 14 నుంచి 16 సీట్లు గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేటీఆర్ మీద ఒక ట్వీట్ చేసింది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, కొంచెం ఘాటుగానే ఆ ట్వీట్లో కనిపించింది కేటీఆర్ గారిని, జాతకాలు చెప్పుకో ఇట్లా ఏదో సంథింగ్ రాసినట్టు అనిపించింది. ఎందుకు అంత కసి?
మూడు నెలలు కూడా కాలేమ్మ అధికారం పోయి వాళ్లకు. వాళ్ళది ఒక 9.5 సంవత్సరాలలో నియంత వ్యవస్థ, 9.5 సంవత్సరాలలో ప్రజలకు అందుబాటులో లేకుండా, నాయకులకు అందుబాటులో లేకుండా, సొంత మంత్రులకి అందుబాటులో లేకుండా నియంత వ్యవస్థ నడిచింది ఆ నలుగురులో. వాళ్ళు ఇప్పుడు అధికారం లేకపోతే వాళ్లకు వాళ్ళ యొక్క దిమాగ్ పనిచేస్తలేదు, వాళ్ళ మతిసీమత కోల్పోతున్నారు, మతిసీమత కోల్పోతున్నారు కాబట్టి ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏ కార్యక్రమం తీసుకుంటున్నారో వాళ్ళకు అర్థమైతే లేదు. ముఖ్యంగా కేటీఆర్కి అయితే మొన్న 0.35 ఫార్ములా అని చెప్పి ఒకరోజు కౌంటింగ్ రోజు వేశారు. ఏమైంది 0.35 ఫార్ములా అన్నారు. ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. దాని తర్వాత కేటీఆర్ గారు ఏం చెప్పారు, మొన్న ఒక ఫోటో పెట్టిర్రు, తర్వాత 10 ఓటమి తర్వాత గెలుపుంటుంది. ఏ 10 ఓటమి తర్వాత గెలుపుంటుంది, కానీ మీ ఓటమి మొత్తం కాలగర్భంలో కలిసిపోబోతుంది. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోబోతున్నది. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కు లాగబడబోతున్నది. మీరెక్కడ బీఎస్పీని కలిసినా బీఆర్ఎస్ బోయ్ బీజేపీ బీటీమ్ అని అందరు తెలుసు. మీ బీజేపీ బీటీమ్ బీఆర్ఎస్ ఎవరు కలిసినా కూడా రేపు తెలంగాణలో బొందబెట్టబోతున్నారు. గులాబీ జెండాను కారును బొందబెట్టబోతున్నారు. అది మీరు పెద్దన్న అన్నారు కదా నిన్న, మీరిద్దరు ఒకటే అంటున్నారు. ఇగోండి, గతంలో ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రి గౌరవం గేడు ఈయన, ముఖ్యమంత్రి ఎవరంటే అది గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్. అరే ఒక ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రి గౌరవంగా మాట్లాడినాం అంతేగాని ఆయన పెద్దన్న చిన్నన్న కాదు, అక్కడ విషయం కాదు. ఆయన ప్రధానమంత్రి గౌరవం ఇచ్చినాం. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా తెలుసండి, కాంగ్రెస్ పార్టీ బీజేపీని అడ్డుకుంటున్నారు ఎవరంటే దేశవ్యాప్తంగా కంచిబీ నుంచి కన్యాకుమారి వరకు అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఈరోజు భారతదేశంలో సెక్యులర్ సిద్ధాంతాలు కలిగిన పార్టీ, ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు బీజేపీని అడ్డుకుంటున్న పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీకి బీటీమ్ అనేది అది బీఆర్ఎస్, బీజేపీకి బీటీమ్ అనేది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న పార్టీలు అది బీటీమ్. యా మీరు అంటే మీ సహకారం మాకు ఫ్యూచర్లో కూడా అవసరము అన్నటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి, అంటే నెక్స్ట్ కూడా బీజేపీ రాబోతోంది అని చెప్పకనే చెప్పారు. రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ లాగా చూడాలని అంటూ ఉంటారు, కానీ తీరా చూస్తేనేమో మీరే కొనసాగాలి, మీ సహకారమే అవసరము అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అనేది కేటీఆర్ గారి కౌంటర్. చెప్పినగా తల్లి, నేను ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం కేటీఆర్, ట్విట్టర్ పిట్టా చేసే ప్రయత్నం. ఈ కేటీఆర్ గారు మానుకోండి, ఇది ఆయన ఒక ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేంద్ర నిధులు కావాలని చెప్పి అడిగారు, కానీ మీరు దాన్ని వక్రీకరించి మసిబూసి మాడడిగా చేసి తెలంగాణ ప్రజలందరూ ఏం చేయబోతున్నారు మీరు? ఇవాళ అందరు తెలుసండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీఆర్ఎస్ బీజేపీ బీటీమ్ అనేది అందరికీ తెలుసు. బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా ఉన్నదని ట్రిపుల్ తల్లాక్లో కానీ, ఎన్ఆర్సీ విషయంలో కానీ, ఓటింగ్ విషయంలో ఎప్పుడెప్పుడు వస్తే అనుకూలంగా బీజేపీకి ఓటేసిన ఘనత, బీజేపీకి అనుకూలంగా ఓటేసిన ఘనత బీఆర్ఎస్ ఎంపీలది. అలాంటిది మీరా మాట్లాడేది? భారతదేశం అంట తెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీని భారతదేశంలో మొత్తంలో కూడా నాలా అడ్డుకొని బీజేపీ ఒక నియంత వ్యవస్థను, మతోర్మహాశక్తిని, బీజేపీ ఒక మతోర్మహాశక్తిని ఎవరైనా దేశంలో అడ్డుకుంటున్న ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నది. దాన్ని గుర్తించుకో కేటీఆర్, ఈ అబద్ధాలు ఆపుకో. థ్యాంక్ యూ.